హాయ్ అన్న అందరికీ, నేను ఎంజీఆర్ సిఎంఎస్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబర్ని అన్న నాకు యూట్యూబ్లో పరిచయం అయ్యాడు. మనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ అండ్ టూర్స్ బై పరమేష్ అని. ఈ అన్న మన బర్రెలు, రెండు బర్రెలు ఉన్నాయి. ఇదివరకు మాకు ఆరు ఉండేవి, ఆరు ఉంటే అమ్మేశాను. నేను గోవాలో వెళ్ళి జాబ్ చేయడానికని వెళ్ళాను. తర్వాత ఆడ జాబు కుదరక గెస్ట్ హౌస్ తీసుకొని రన్నింగ్ చేసి టూరిస్టులు వచ్చే వాళ్ళకి గెస్ట్ హౌస్ ఇచ్చాను. అలా ఇస్తా నేను, అలాగా ఇప్పుడు ప్రస్తుతం అయితే జరుపుతున్నాను. మనకింకా ఆడ మూడు నెలలు ఉంది అగ్రిమెంటు. ఆ మూడు నెలలు అయిపోయాక జనవరి దాకా ఉంది ఫ్రెండ్స్. జనవరిలో అయిపోయినాక ఫిబ్రవరి నుంచి వచ్చి నేను డైరీ ఫామ్ పెద్ద మొత్తంలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇది మన పెద్ద బర్ర. ఇది వచ్చేసేసి మన ఆరు బెర్రగొడ్లు అమ్మాక ఇది కొన్నాను. ఇది కొన్నాక, ఇది కొన్నప్పుడు నేను మూడు నెలలు చూడప్పుడు కొన్నాను. ఇది దాని పెద్ద తోడ. అది కొంచెం చూపిస్తాను చూడండి, కొన్ని చూపిస్తున్నాను చూడండి. అది వచ్చేసి ఇది పెద్ద బర్ర, మూడో ఎద్ది. రెండు ఈతలు ఈనింది, ఇప్పుడు ప్రెగ్నెంట్, థర్డ్ మంత్. ఇదేమో రెండో ఈత దూడ, తెచ్చాక మూడు నెలలు పాలు ఇచ్చింది. ఇప్పటికి తెచ్చి ఐదు నెలలు అవుతుంది. ఎనిమిది నెలలు చూడి, మూడు నెలలు చూడప్పుడు తెచ్చాను. ఇదేం పెద్ద దూడ, దీని దూడ 55,000 తెచ్చాను. 55,000 తీసుకొచ్చాను. పాల మీద 30,000 వచ్చినాయి. మూడు నెలల మీద ఏదన్నా కానీ 30,000 వచ్చినాయి. 55,000 30,000 పోను 25,000 ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ప్రెగ్నెంటు, 8th మంత్ ప్రెగ్నెంటు. ఇదేం పెద్ద దూడ, దూడ పెయ్యి దూడ, మంచిగా ఉంది. అది వచ్చేసేసి చిన్న బర్ర, అటు దూరం పోయింది. ఫుల్ ఎండ కొడుతుంది చూడండి. ఇది వచ్చేసేసి చిన్నది తొలిత పడ్డ కొనుక్కొచ్చాం. ఇది తీసుకొచ్చి 8 నెలలు అవుతుంది. ఈయనప్పుడు కొనుక్కొచ్చాము. రెండున్నర పాలు అవుతుంది ఇప్పుడైతే. అప్పుడు తీసుకొచ్చినప్పుడు మూడున్నర అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండున్నర పాలు అవుతున్నాయి. ఆ తొలిపడ్డ దూడ వచ్చేసేసి అదిగో అది చిన్న దూడ, 8 నెలల దూడ. నేనైతే గోవాలో ఉంటాను. ప్రస్తుతం అయితే గోవాలో ఉంటున్నాను. ఫిబ్రవరిలో తిరిగి వద్దాం అనుకుంటున్నా. వచ్చి డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇవైతే నేను అవి అమ్మి వెళ్ళటానికి కారణం కూడా, అమ్మటానికి కారణం కూడా గోవా వెళ్దాము, గోవా వెళ్ళి ఆడ ఏదో ఒకటి జాబ్ చేసుకుందామని వెళ్ళాను. తర్వాత అది జాబ్ కుదరక గెస్ట్ హౌస్ తీసుకొని అది టూరిస్టులకు ఇస్తా రన్నింగ్ చేస్తున్నాను. ఇదేం చిన్న దూడ. చిన్న బర్ర వచ్చేసేసి 42,000 కొన్నాను. నాకైతే బాగానే లాభం ఉంది. అప్పుడు కొనేటప్పుడు నేను వచ్చాను, మా అమ్మలు కొనిపెట్టాను. ఎందుకంటే అలవాటైంది కాబట్టి ఇంటికాడ ఉన్న ఖాళీయే, అందుకని తీసుకున్నాము. మొత్తం మీద చిన్న బర్రలు వచ్చేసేసి మనకి ఏదన్నా 60,000 వచ్చినాయి. 8 నెలల మీద 60,000 వచ్చినాయి. దాన్ని 42,000 పోయాను, 42-60,000 పాను 18,000 లాభం. ఇప్పటికి కూడా పాలు ఇస్తుంది. రెండున్నర పాలు అవుతున్నాయి. ఈ పెద్ద బర్ర వచ్చేసేసి ఇప్పుడు పాలేమి ఇవ్వట్లేదు. మూడు నెలల సూడప్పుడు తెచ్చాను, పరీక్ష చేపించే తీసుకొచ్చాను, సూడి పరీక్ష. అప్పుడు తెచ్చినప్పుడు మూడు నెలలు పాలు అయితే ఇచ్చింది. ఏదైనా పాల మీద 30,000 వచ్చినాయి పెద్ద బర్రలో. మా దూడ కూడా మిగిలింది. దూడ పెద్ద దూడ, పెయ్యి దూడ బాగుంది. చిన్న దూడ కూడా పెయ్యి దూడే. తెచ్చేటప్పుడు ఏదేమైనా సూడి పాడి ఉన్న తెచ్చుకోవాలి, లేత సూడివి తెచ్చుకుంటే మంచి లాభం వస్తుంది. పాడి ఉంటుంది, కొన్నాళ్ళు పాలు తీసుకోవచ్చు. మనకి దూడ మిగులుతుంది, పెయ్యి దూడ అయితే పెయ్యి దూడ మిగులుతుంది. అట్లా మనకి ఒక 2-3 ఇయర్స్ ఆగితే అవి పెద్ద అవుతాయి, మనకి మంచి లాభం వస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజీఆర్ సిఎంఎస్ అనే ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.